Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఇమేజ్ దెబ్బతీస్తోంది వీరేనా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ గ్రాఫ్ డౌన్ అయిందా? నిన్న మొన్నటి వరకు పుంజుకుంటున్న దశలో ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు డౌన్ అయింది? కొన్నాళ్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా దూకుడుగా ఉన్న లోకేష్ గ్రాఫ్ పెరుగుతోందని అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఇలా ఎందుకు జరిగింది, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఉన్న అంశాలను పరిశీలిస్తే నిన్న మొన్నటి వరకు కొందరు సీనియర్లు లోకేష్ నాయకత్వానికి అడ్డుపడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఇటీవల అధికార పార్టీ వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, వచ్చే ఎన్నికలలో లోకేష్ను బూచిగా చూపించి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ప్రయత్నిస్తోందనే వాదన వెలుగుచూసింది. టీడీపీ అనుకూల మీడియాలోనూ ఈ తరహా కథనాలు రావడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు మాకు మీరు మేలు చేస్తున్నారా లేక ఏం చేస్తున్నారనే వాదన లోకేష్ అనుకూల నాయకుల నుంచి ఎదురైంది. అంతేకాదు, లోకేష్లో నాయకత్వ లక్షణాలు లేవా అనే ప్రశ్న కూడా సంధించారు. వాస్తవానికి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ వ్యూహం ఎంతో పనిచేసిందని, పార్టీని డిజిటల్గా ముందుకు తీసుకువెళ్లడం, పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించడం వంటివి ఎంతో ఉపకరించాయని, అదే సమయంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా ఆయన భుజాన వేసుకుని ముందుకు నడిపించారని, అలాంటి నాయకుడిని తక్కువ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలోనే చర్చ సాగింది. ఇక ఏమైందో ఏమో, ఆ వార్తా కథనం తరువాత లోకేష్ మళ్ళీ సైలెంట్ అయ్యారు. మరి టీడీపీ అనుకూల మీడియానే ఇలా చేస్తోందా లేక దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.